హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రోజు అయితే వీడియోలో నేను ఫుల్ డీటెయిల్గా పెప్లమ్ టాప్స్ గురించి నేను క్లియర్గా మీన్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ వాటిని వేటితో పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా బేసిక్ పెప్లమ్ టాప్ గురించి టోటల్గా యాక్చువల్లీ బేసిక్గా ఏం ఐడియా లేని వాళ్ళకు కూడా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో అది వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం పెప్లమ్ టాప్స్ ని ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తో స్టిచ్ చేయించుకోవచ్చు. బేసిక్ గా మనకి బయట ఆల్రెడీ చాలా టైప్స్ దొరుకుతూ ఉంటాయి పెప్లమ్ టాప్స్, బట్ మనం డిజైన్ చేయించుకోవాలి, మనకు నచ్చిన విధంగా చేయించుకోవాలి అంటే దట్ వెస్ట్రన్ టైప్స్ లో కొంచెం పెప్లమ్ టాప్స్ అనేవి బయట అవైలబుల్ ఉన్నాయి. కానీ నార్మల్ గా ఇండియన్ లో మాత్రం, ఇండియో మీన్స్ మన ట్రెడిషనల్ వేర్ లో మాత్రం మనకి బయట అవైలబుల్ లో ఉండవు డైరెక్ట్ గా రెడీమేడ్ లో మనకి స్టోర్స్ లో. సో మనం కస్టమైజ్ చేయించుకోవాలి అంటే కనుక మనం ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అంటే బేసిక్ గా నార్మల్ జస్ట్ జనరల్ పార్టీస్ కి అలాంటి వాటికి అయితే కనుక మనం కొంచెం ట్రెండీగా లైక్ జార్జెట్, షిఫాన్ అలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నెటెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం పార్టీ వేర్ కాకుండా లేదంటే లైక్ కొంచెం పెద్ద ఫంక్షన్ కి లైక్ పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి వేసుకెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎంబ్రాయిడరీవి లైక్ జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చేవైనా కూడా, లేదంటే రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వచ్చేవైనా, కాటన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చేవైనా, లేదంటే వెల్వెట్ అయినా ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద అయినా కూడా లైట్గా వర్క్ ఉండేవి, లేదంటే ప్రింటెడ్ ఉన్నవి, ప్రింటెడ్ అయినా ప్లెయిన్ అయినా ఏవైనా కూడా చాలా బాగుంటాయి పెప్లమ్స్కి. అండ్ ఇందులో బేసిక్గా మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ 1 to 2 meters లో మనం ఎంత డిజైనర్ పెప్లమ్ టాప్ అయినా చేసేయచ్చు మోస్ట్లీ. ఇన్ కేస్ లెంత్ ఎక్కువ ఉన్నా లేదంటే సైజ్ ఎక్కువ ఉన్నా తప్ప, లేదంటే నార్మల్ మీడియం నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి నార్మల్ మీడియం లెంత్ ఉన్న పెప్లమ్ టాప్స్ అయితే మాత్రం మాక్సిమం 1 to 2 meters లో చేసేయచ్చు అనమాట. సో తక్కువ ఫ్యాబ్రిక్తో తక్కువ కాస్ట్లో కొంచెం డిజైనర్ వేర్లో ట్రెండీ లుక్లో కావాలి అనుకుంటే మాత్రం పెప్లమ్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్యాబ్రిక్స్ అయితే మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద అకేషన్ అండ్ ఆ పర్సన్ మీన్స్ వాళ్ళ ఇష్టంని బట్టి. లైక్ కాటన్స్ కంఫర్టబుల్గా ఉంటాయి కొంతమందికి, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ అయినా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళకి లైక్ ఆ ఏ ఫ్యాబ్రిక్ మనకి కంఫర్టబుల్గా ఉంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్స్ అయితే ఇవన్నమాట. అండ్ బేసిక్గా పెప్లమ్స్ ఏంటి అంటే లైక్ ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకోవాలి అంటే కనుక లైక్ ఏ సైజ్ వాళ్ళైనా లేదంటే సన్నం ఉన్న వాళ్ళైనా లేదంటే లావుగా ఉన్న వాళ్ళైనా మీడియం సైజ్లో ఉన్న వాళ్ళకైనా ఈ పెప్లమ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. లైక్ వేస్ట్ దగ్గర మనకి ఎగ్జాక్ట్ ఫిట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మనకి హిప్ దగ్గర రౌండ్గా కనిపిస్తుంది అనమాట, సర్క్యులర్లో కనిపిస్తుంది. సో ఇలాంటి లుక్ మనకి కావాలి అనుకుంటే లైక్ ఇట్స్ లైక్ అవర్ గ్లాస్ లుక్ లాగా కనిపిస్తుంది, లైక్ ఇలాని ఇలా షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. సో మంచి పర్ఫెక్ట్ షేప్లో లైక్ షేప్ లేని వాళ్ళకైనా కూడా షేప్లో కనిపించేలాగా చేస్తుంది ఈ పెప్లమ్ టాప్స్ అనేవి. సో ఇలా నార్మల్గా లైక్ కొంచెం వేరే నార్మల్ రెగ్యులర్ టాప్స్ వేసుకోలేము అనుకున్న వాళ్ళు, కొంచెం ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈ పెప్లమ్ టాప్స్ అనేవి మనకి జీన్స్ మీద వేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటాయి. లైక్ షార్ట్ టాప్సే వేసుకోవాలి అనుకొని అండ్ లావుగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ పెప్లమ్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట. సో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ పెప్లమ్స్, మీన్స్ పెప్లమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ పెప్లమ్స్ లో ఏంటి అంటే ఫస్ట్ గ్యాదర్స్ అనమాట. సో నార్మల్ గా ఇలా కుచ్చులు కుచ్చులు పెట్టేసుకొని చేసుకోవచ్చు, లైక్ వేస్ట్ దగ్గర లైక్ పైనుంచి నార్మల్ బ్లౌజ్ టైప్ లోనే ఉంటుంది, వేస్ట్ దగ్గర మాత్రం లైక్ గ్యాదర్స్ లాగా వస్తాయి అనమాట. సో అది మనకి లైక్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ లో, షిఫాన్ లో, నెటెడ్ లో ఇలాంటి వాటిలో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇది లైక్ సన్నగా ఉన్న వాళ్ళకైతే మనకి గ్యాదర్స్ అనేవి కొంచెం లుక్ అనేది కొంచెం మీడియం నార్మల్ సైజ్ లో ఉన్నలాగా కనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే ఇలాంటి గ్యాదర్స్ అనేవి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇలాంటివి మనకి బేసిక్ గా బయట ఫ్యాబ్రికే తీసుకోవాలి అని ఏం లేదు, మన ఇంట్లో ఉన్న దుపట్టాస్ తోటి కూడా మనం ఈ పెప్లమ్ టాప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు, లేదంటే రీయూజ్ దుపట్టాస్ చేసుకోవచ్చు అండ్ అలానే శారీస్ తోటి కూడా మనం ఈ పెప్లమ్ టాప్స్ అనేవి చేసుకోవచ్చు. లైక్ ట్విన్స్ కి అయితే కనుక శారీస్ అనేవి బెస్ట్ ఆప్షన్, మీన్స్ దుపట్టాలు వచ్చి రెండు రెడీ అవుతాయో అవ్వకో తెలియదు కదా. సో ట్విన్స్ కి అలాంటి వాళ్ళకైతే శారీస్ అయితే బెస్ట్. నార్మల్ గా సింగిల్ పేర్ కావాలి అనుకుంటే మాత్రం దుపట్టాస్ లో వచ్చి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫ్లేడ్ వన్, లైక్ ఇలా సర్క్యులర్ టైప్ లో వస్తుంది అనమాట. సో సర్క్యులర్ టైప్ లో అది మనకి ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం దీనికి కాటన్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది, లైక్ కాటన్స్ అయినా లేదంటే రా సిల్క్ అయినా కూడా కొంచెం స్టిఫ్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే మనకి ఇది చాలా మంచి ఇలా బుగ్గలాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా సర్క్యులర్ లైక్ ఇలా ఫ్లేడ్ వన్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది.
నెక్స్ట్ వచ్చేసి ప్లీటెడ్ పెప్లమ్స్. మీన్స్ ప్లీటెడ్ ఏంటి అంటే లైక్ మనకి ప్లీట్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. నార్మల్ గా బేసిక్ గా మనం యూస్ చేసేవి అయితే కనుక మనకి నైఫ్ ప్లీట్స్, బాక్స్ ప్లీట్స్, ఇన్వర్టెడ్ బ్లా బాక్స్ ప్లీట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లీట్స్ లో మనకి ఏదైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీనికైతే మనకి మోస్ట్లీ లైక్ కాటన్స్ లేదంటే కొంచెం స్టిక్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో అవి ఎలా ఉంటాయి ఏంటి అని కూడా నేను కొన్ని పిక్స్, రిఫరెన్స్ పిక్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కి మనకి కాటన్స్ ఇలాంటి వాటివి మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. లైక్ కాటన్స్ లో అయినా కూడా మనకి వీవింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చేవి ఉంటాయి కదా, సో అలాంటివైనా ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ స్లిట్ పెప్లమ్స్. లైక్ మనకి పైన నార్మల్ బ్లౌజ్ లాగానే వస్తుంది, అండ్ ఇక్కడ మీన్స్ మనకి వేస్ట్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో సెంటర్ లో, సో అక్కడ మాత్రం చిన్న కట్ వస్తుంది అనమాట. సో అక్కడ మనకి ఫ్రంట్ స్లిట్ అనమాట. సో ఆ స్లిట్ తో ఉంటుంది మనకి, నార్మల్ ఫ్లేర్ అనేది ఉంటుంది బట్ సెంటర్ లో మాత్రం స్లిట్ ఉంటుంది. సో ఇలాంటివి అనేది మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ తో అయినా కూడా చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఇవి ఏంటంటే లైక్ సారీస్ మీద బ్లౌజెస్ లాగా ప్రిఫర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. లైక్ మనం ఇలా పళ్ళు వేసుకుంటాం కదా, సో అది సెంటర్ లో మనకి కట్ అయిపోతుంటుంది కాబట్టి మనకి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా, పెప్లం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇది సారీ లాగా సారీకి ప్రిఫర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై లో పెప్లమ్స్. లైక్ ఫ్రంట్ లో పైనకుండేసి, మీన్స్ ఫ్రంట్ లో మనకి పైనకుండేసి లోపల బ్యాక్ వచ్చేసి మనకి కిందకుంటుంది అనమాట. సో ఇలా టైప్ లో కనిపిస్తుంది, లైక్ ఓవెల్ షేప్ లో కనిపిస్తుంది మనకి. ఓవరాల్ గా చూస్తే కనుక ఆ ఫ్యాబ్రిక్ అనేది లుక్ అనేది అలా కనిపిస్తుంది. మీన్స్ హైలో అనేది, హైలో పెప్లమ్స్ కూడా మనకి లైక్ ఎలాంటి సైజ్ వాళ్ళకైనా ఎవరైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మనకి గ్యాదర్స్ లో అయినా ప్రిఫర్, గ్యాదర్స్ లో అయినా ప్లీటెడ్ లో అయినా లేదంటే సర్కులర్ లో అయినా కూడా మనకి ఈ హైలో అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ పెప్లమ్స్. లైక్ మనకి పైన బ్లౌజ్ లాగానే ఉంటుంది, మీన్స్ దీంట్లో మోస్ట్లీ ఏంటంటే ఎక్కడైనా కూడా పైన బ్లౌజ్ అనేది చేంజ్ అవ్వదు బట్ డౌన్ లో వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ టైల్ ఉంటుంది అనమాట. సో హ్యాండ్ కర్చీఫ్ స్టైల్ వచ్చేసి మనకి ఫోర్ కార్నర్స్ అనేవి ఉంటాయి, లైక్ ఫోర్ ఎడ్జెస్ అనేవి మనకి కనిపిస్తుంటాయి అనమాట. సో ఇలా మనకి హ్యాండ్ కర్చీఫ్ టైప్ లో పెప్లమ్స్ కూడా మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ లో అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ లైక్ కొంచెం హ్యాండ్ కర్చీఫ్ స్టైల్ వచ్చేసి మనకి జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్ లో అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. లైక్ ఈ ఇలాంటి స్టైల్ మోస్ట్లీ ఈ హ్యాండ్ కర్చీఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు మాత్రం మనకి డబల్ లేయర్ కూడా చాలా బాగుంటుంది. లైక్ సర్కులర్ లో అయినా కూడా మీన్స్ మనకి ఫ్లేర్ లో కూడా మనకి డబల్ లేయర్ అనేది లుక్ చాలా బాగుంటుంది. మీన్స్ మీ దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు డబల్ లేయర్ ప్రిఫర్ చేయొచ్చు. మీన్స్ ఒక దుపట్టా తీసుకున్నప్పుడు మనకి ఈజీగా ఒక 2 మీటర్స్ అయితే ఉంటుంది. సో 2 మీటర్స్ లో మనకి డబల్ లేయర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే. సో ఇలా హ్యాండ్ కర్చీఫ్ స్టైల్ అయినా లేదంటే ఫ్లేర్ లో అయినా కూడా మీరు డబల్ లేయర్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఈవెన్. అన్ఈవెన్ పెప్లమ్స్ వచ్చేసి ఏంటి అంటే లైక్ మొత్తంగా ఈవెన్ గా ఉండదు అనమాట. సో ఇలా ఇలా మొత్తం ఇలా ఇలా ఉంటుంది అనమాట. సో ఈవెన్ గా ఉండదు, లైక్ సర్కులర్ లో అయినా మనం ఎక్కడ చూసినా కూడా లెంత్ అనేది ఈవెన్ గా ఉంటుంది కదా. సో బాటమ్ లో మనకి హెమ్ లైన్ అనేది కింద ఈవెన్ గా ఉంటుంది బట్ ఈ అన్ఈవెన్ లో ఏంటి అంటే లైక్ కొంచెం పైనకి కిందకి అలా ఉంటుంది అనమాట. సో అలాంటివి కూడా మనం పెప్లమ్స్ లో మనం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. లైక్ పైన ఇప్పటి వరకు మనం చూసినవి ఏవైనా కూడా మనకి పెప్లమ్స్ లో లైక్ పైన మొత్తంగా మనకి క్లోజ్డ్ లోనే ఉంటుంది. సో ఫ్రంట్ ఓపెన్ లైక్ జిప్ ఉంటుంది అనుకోండి. సో ఆ జిప్ అనేది ఓపెనబుల్ జిప్ పెట్టుకున్నాను అనుకుంటే మనకి టోటల్ గా మనకి స్వెటర్స్ కి అలాంటి వాటికి వస్తుంటాయి కదా. సో అలాంటి జిప్స్ పెట్టుకుంటే ఏంటంటే లైక్ మనం పైన తర్వాత జాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ గోల్డెన్ కలర్ జిప్స్ దొరుకుతుంటాయి. సో ఆ జిప్స్ అనేవి యూస్ చేశారనుకోండి మనకి లైక్ మనం నార్మల్ ఫుల్ క్లోజ్ చేసేసుకుంటే కనుక మనకి వేస్ట్ నుంచి పైన వరకు, మీన్స్ నెక్ వరకు, వేస్ట్ నుంచి నెక్ వరకు మాత్రం జిప్ పెట్టుకోవాలి. అండ్ కింద వచ్చేసి స్లిప్ పెట్టేసుకున్నాను అనుకోండి. సో అది వచ్చేసి మనకి మన ఫస్ట్ నార్మల్ పెప్లమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ శారీస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ మీదకి లేదంటే జీన్స్ మీద, టీషర్ట్ మీద మనకి జాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి 2-in-1 పెప్లమ్స్. సో 2-in-1 పెప్లమ్స్ ఏంటి అంటే లైక్ మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ తో అయినా చూస్ చేసుకోవచ్చు. లైక్ కాటన్స్ లో అయినా బాగుంటుంది లేదంటే జార్జెట్ షిఫాన్స్ ఇలాంటి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ లో అయినా కూడా చాలా బాగుంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే లైక్ స్టార్టింగ్ లో ఒకసారి ఇలాంటివి ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే కనుక నార్మల్ జార్జెట్ షిఫాన్ లో ఒకసారి ట్రై చేసి మీకు ఆ లుక్ బాగుంది అనిపిస్తే కనుక మీరు వేరే ఇంకొక ఫ్యాబ్రిక్స్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ డ్రెస్సెస్ మీదకే కాకుండా మనం దీన్ని జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా కూడా వేసేసుకోవచ్చు. సో ఇది లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా నేను ఈ పక్కన పిక్స్ అనేవి యాడ్ చేస్తుంటాను. పెప్లమ్స్ ఎలాంటి వాటి మీదకి వేరప్ చేసుకోవాలి, లైక్ ఆల్రెడీ మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాము అండ్ స్టిచ్చింగ్ కూడా చేపించేసుకున్నాము బట్ వాటిని వేటికి వేరప్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చేసి మనం సపోజ్ పెప్లమ్స్ ఏవైనా కూడా ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక ప్లెయిన్ వాటికి వేరప్ చేసుకోండి, లేదంటే ప్లెయిన్స్ లో తీసుకుంటే
ఎంబ్రాయిడరీ వాటికి వేరప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో మీన్స్ పైన మనం పెప్లం ఏ కలర్ అయితే తీసుకున్నామో బాటమ్ కూడా అదే కలర్ లో ఉండేలాగా తీసుకోవచ్చు, లేదంటే మోనోక్రోమాటిక్ లాగా, లేదంటే కనుక డిఫరెంట్ కాంట్రాస్ట్ లో వచ్చేలాగా, లేదంటే ఎంబ్రాయిడరీ ఏదైనా ఫ్లవర్ ఉంటే కనుక ఆ ఫ్లవర్స్ లో కింద ప్లేన్స్ లో వచ్చేలాగా అలాంటివి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వేటిని ఎలాంటి వాటికి పేరప్ చేసుకోవాలి కనుక మనకి పెన్సిల్ కట్ జీన్స్ ఉంటాయి కదా, సో వాటి మీదకి చేసుకోవచ్చు. వీటికి అయితే మనకి లైక్ జార్జెట్ షిఫాన్స్ వన్స్ అయితే మనకి చాలా బాగుంటాయి, కాటన్స్ అయినా కూడా మనకి లుక్ అనేది కొంచెం చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ డ్రెస్సెస్ మీదకి మీన్స్ లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు, సో ఫుల్ ఫ్లేట్ స్కర్ట్స్ మీదకి వాటికి కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో లెహంగా మీదకైనా కూడా మనకి నార్మల్ హాఫ్ సారీ లాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీస్ మీదకి కూడా చాలా ట్రెండీగా ఉంటుంది, లైక్ ఇండో వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లేర్ ప్యాంట్స్ మీదకి, షరారాస్ మీదకి, గరారాస్ మీదకి, సో ఎలాంటి వాటి మీదకైనా కూడా మనకి పెప్లం టాప్స్ అనేవి మనకి చాలా ప్లేస్ అనమాట. సో ఇలాంటివి మనం ప్లేన్స్ లో, ప్రింటెడ్ లో, ఎంబ్రాయిడరీలో, ఎలాంటి ఫ్యాబ్రిక్ లో అయినా కూడా తీసుకోవచ్చు. అండ్ ఎలాంటి వాటిలో అయినా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో 1.5 to 2 meters మీన్స్ 1 to 2 meters లో మనకి పెప్లం అనేది రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక పెప్లం టాప్స్ గురించి అయితే కనుక మీరు ఒక 1 to 2 meters అయితే తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఫుల్ డీటెయిల్ గా పెప్లం టాప్స్ గురించి అయితే వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బిందు ప్రియ డిజైనర్ స్టూడియో, సో అందులో కూడా మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కూడా మీరు అందులో కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.